కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. 8వసారి రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు కేసీఆర్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలు, ప్రియమైన కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. 2001వ సంవత్సరంలో మన పార్టీ జలదృశ్యంలో ప్రారంభమైంది. తర్వాత 40 రోజుల జల పోరాటంతో మన తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతమైనటువంటి విషయం మీ అందరికీ తెలియంది కాదు. మన యొక్క ఉద్యమం యొక్క ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవాళ ఆ నీళ్ల కోసమే 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ పోరాటంలో మనం మాట్లాడుకోని రోజు లేదు. మనము శాసనసభలో, పార్లమెంట్లో, బయట మనము నిలదీయనటువంటి సందర్భం లేదు. అందుకే ఈరోజు మన తెలంగాణ ప్రజల కలలను సాకారం చేయడం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఈ 10 నెలల కాలంలో ఈ నీళ్ల గురించి మాట్లాడని రోజు లేదు, చర్చించని నిమిషం లేదని చెప్పుకోక తప్పదు. వాస్తవానికి నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారే ఒక మంత్రిగా, ఒక ఇంజనీర్గా ఈ తెలంగాణ నీటిపారుదల రంగాన్ని, ఈ తెలంగాణ ప్రజల కష్టాలను దూరం చేయడం కోసం ఆలోచించని రోజు లేదు. కొన్ని గంటల కొద్ది, కొన్ని రోజుల తరబడి, ఒక్కొక్క రోజు 10 గంటలు 12 గంటలు, ఉదయం 10 నుంచి రాత్రి 12 దాకా కూడా ఈ యొక్క ప్రాజెక్టుల మీద మాట్లాడడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మన పరిస్థితి సమైక్య రాష్ట్రంలో ఎట్లయిపోయిందంటే, చుట్టూ సముద్రం ఉన్నా చేప దూపకేర్చినట్టు. కుడి ఎడమల్లో కృష్ణా గోదావరి నదులున్నా కనీసం తాగడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు భావి తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒకరోజు ఆలస్యమైనా పర్వాలేదు, చేసే పని పకడ్బందీగా ఉండాలి, మన రైతాంగానికి నీళ్ళిచ్చే విధంగా ఉండాలి, భావి తరాల అవసరాలను తీర్చే విధంగా ఉండే విధంగా మన ప్రాజెక్టులకు రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలోని భారీ నీటిపారుదల రంగాన్ని 4 రంగాలుగా మనం ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిది, తెలంగాణకు పనికిరానటువంటి, తెలంగాణ నోరుగట్టి గోదావరి నీళ్లను ఆంధ్రాకు మళ్లించే దుమ్ముగూడెం లాంటి ప్రాజెక్టులను రద్దు చేయడం. నేను అడుగుతా ఉన్న మా ఖమ్మం జిల్లా కార్యకర్తలు ఉన్నారు, మీరెవరైనా మన నోళ్లు కొట్టే దుమ్ముగూడెం ప్రాజెక్టు కట్టాలని కోరుకుంటున్నారా అని అడుగుతా ఉన్నాను. అందుకే మన ముఖ్యమంత్రి గారి ఆదేశంతో తెలంగాణ నోళ్లు కొట్టి తెలంగాణ నీళ్లను అన్యాయంగా మళ్లించేటువంటి దుమ్ముగూడెం లాంటి ప్రాజెక్టులను రద్దుపరుచుకున్నామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. 2వది, వలసలతో తల్లడిల్లి మరి చంద్రబాబు లాంటి నాయకుల దత్తతతో నలిగిపోయినటువంటి ఆ మహబూబ్ నగర్ జిల్లా ఘోషతీర్చడం కోసం, మహబూబ్ నగర్ జిల్లా దశశ్యామలం చేయడం కోసం ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ పాలమూరు ఎత్తిపోతల పథకంతో మహబూబ్ నగర్ జిల్లాలోని 7.5 లక్షల ఎకరాలు, వెస్ట్ రంగారెడ్డిలో 2.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే పాలమూరు ఎత్తిపోతల పథకం కావచ్చు. అదేవిధంగా క్లోరైడ్తో బాధపడుతున్నటువంటి నల్లగొండ జిల్లా క్లోరైడ్ వెతలు తీర్చడానికి నక్కలగండి ప్రాజెక్టును అతి త్వరలో మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోబోతున్నామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ లాంటి ప్రాజెక్టులు కావచ్చు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టులు అయినటువంటి కొమరం భీం, అదేవిధంగా నీలువాయి, గొల్లవాగు, జగన్నాథ్పూర్ లాంటి మధ్య తరహా ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదిక మీద సత్వరమే పూర్తి చేయడానికి బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయించుకొని ముందుకు పోతున్నామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా 4వది, గత పాలకులు తెలంగాణలో నీళ్ళు ఇవ్వడం కోసం కాకుండా కాంట్రాక్టర్లను బతికించడం కోసం, కమిషన్ల కోసం ప్రాజెక్టులు నిర్మించారు.
ఒక్క మాటలో మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఉదాహరణకు దేవాదుల ప్రాజెక్టు, దేవాదుల మొదటి ఫేజ్లో కేటాయించినటువంటి నీళ్ళేమో 3 టీఎంసీలు 5 టీఎంసీలతో 1,50,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్నారు. రెండవ ఫేజ్లో 7 టీఎంసీలు కేటాయించి 175,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్నారు. అంటే 2 కలిపితే 12 టీఎంసీలు 3 లక్షల ఎకరాలు. 12 టీఎంసీలు 3 లక్షల ఎకరాలంటే ఒక టీఎంసీకి 25,000 ఎకరాలు మారాలి. ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద కూడా ఒక టీఎంసీకి 10,000 ఎకరాల కంటే ఎక్కువ పారడం లేదు. కానీ ఆనాటి కాంగ్రెస్ పాలకులు, ఆనాటి చంద్రబాబు నాయుడు మనకు ఒక టీఎంసీకి, మీరు తుంపర సేద్యం పెట్టుకోండి, బిందు సేద్యం పెట్టుకోండి, మీరు ఆచరణ సాధ్యం కాకుండా ఒక టీఎంసీకి 25,000 ఎకరాలు పారిచ్చే విధంగా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. అంటే దీని ఎట్లా ఉందంటే, అరచేతిలో బెల్లం పెట్టి మోచేతితో నాగమన్నట్టుగా ప్రాజెక్టులు కట్టింది. అందుకే మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్టులను రీఇంజనీరింగ్ చేసేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. కాలువలు తవ్విండ్రు, బిల్లు లేపిండ్రు, కాంట్రాక్టర్ల చేత వాటాలు పంచుకున్నారు. మరి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. 12 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో పుట్టింది దేవాదుల ప్రాజెక్టు. 2001లో మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు గులాబీ జెండా ఎత్తితే ఆ రోజు హెలికాప్టర్లు పోయి చంద్రబాబు నాయుడు దేవాదులకు శంకుస్థాపన చేసి 4 ఏళ్లలో నీళ్ళు ఇస్తా అన్నాడు. 12 ఏళ్ళైంది, ఇప్పటికీ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అంటే ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టులు కట్టింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టులన్నింటినీ మళ్ళీ రీఇంజనీరింగ్ చేసి దేవాదుల నుంచి ఇంకో పైప్ లైన్ తేవడమా, కాంతానపల్లి నుంచి సప్లిమెంట్ చేయడమా, ఏ రకంగానైనా చేసి మా వరంగల్ జిల్లా పంట పొలాల్లోకి నీళ్లు బలించడం కోసం ఈరోజు రీఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఎట్లుందంటే, అది అర్థం కానటువంటి, లెక్కకు మించిన లిఫ్టులు, పక్క రాష్ట్రాలతో ఇబ్బందులు, అనేక చిక్కులతో దాన్ని ముడివేసింది. ఇవాళ దాని విషయంలో కూడా కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు తన ప్రాణాన్నే లెక్క చేయకుండా, తన ప్రాణాన్ని సైతం ఫలంగా పెట్టడానికైనా సిద్ధపడి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు మన ముఖ్యమంత్రి గారు. మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏమి ఆలోచించినా, ఏ అడుగు వేసినా, ప్రతి నిమిషం, ప్రతి ఆలోచన, ప్రతి అడుగు ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడం కోసం మాత్రమే అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇలా ప్రాణహితలో రీఇంజనీరింగ్ చేస్తున్నామంటే రేపు అది మరో ఎస్ఆర్ఎస్పీ ఫేస్టూ లాగానో, మరో దేవాదుల లాగా కాకుండా తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం కోసమే ఈ రీఇంజనీరింగ్ తప్ప ఇంకోటి కాదు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని అన్యాయాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని అక్రమాలు జరిగినాయి. కృష్ణానదిలో సర్ప్లస్ వాటర్ ఉంటే పోతిరెడ్డిపాడి ద్వారా వరద జలాలు తీసుకుపోవడానికి గోదావరి జిఎన్ఎస్ఎస్ హంద్రి నీవా సుజలశ్రవంతి, గాలేరు నగరి సుజలశ్రవంతి లాంటి వాటికేమో 19 రోజుల వరద నీరు పెట్టినారు. మన మహబూబ్ నగర్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే నెట్టంపాడుకో కల్వకుర్తికైతే మీరు 90 రోజుల్లో వరద నీరు తీసుకుపోమంటారు. అంటే రాయలసీమకు నీళ్ళు ఇస్తేనేమో 19 రోజుల్లో వరద జలాలు తీసుకుపోయేంత పెద్ద కాలువలు తవ్వుకున్నారు. మన తెలంగాణకు వచ్చేసరికి మీకు 90 రోజుల వరద నీరు అన్నారు. అందుకే ఈ అక్రమాలను సరిచేయడానికే ఇవాళ మన ముఖ్యమంత్రి గారు రీఇంజనీరింగ్ చేసి ప్రాజెక్టులన్నీ వయబుల్ చేసి మన రైతాంగానికి నీళ్లు ఇచ్చే విధంగా, మన కన్నీళ్లు దుచ్చే విధంగా ఈరోజు మన ప్రభుత్వం ముందుకు పోతుందని మనవి చేస్తూ ఉన్నాను. ఇక చివరిగా మీకు తెలియంది కాదు, మిషన్ కాకతీయ మనం బళ్ళల్లో చిన్నప్పుడు చదువుకున్నాం, ప్రతిజ్ఞలు చేశాం, నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణమని చిన్నప్పుడు మనం ప్రతిజ్ఞలు చేశాం. ఇవాళ కాకతీయుల నుంచి దాదాపు 1,000 ఏళ్లను వారసత్వ సంపదగా వచ్చినటువంటి ఆ చెరువులను పునరుద్ధరించడమే మన మిషన్ కాకతీయ అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. వాస్తవానికి మనం చెప్పలే, పచావత్ ట్రిబ్యునల్ చెప్పింది 1974 సంవత్సరంలోనే కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో దాదాపు 265 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి చెరువులు ఉన్నాయని గుర్తించి మనకు నీళ్లు కేటాయించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఒకనాడు ఈ రోజుకి చిన్న నీటిపారుదలనే మనకు ఆ రోజు భారీ నీటిపారుదల. ఆ రోజు దాదాపు 20 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే చెరువులుంటే గత పాలకుల పుణ్యమాని
3 లక్షల ఎకరాలకు ఈరోజు తగ్గిపోయినటువంటి విషయం మీకు తెలియదు కాదు. అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చిన్న నీటి పారుదల రంగానికి పూర్వ వైభవం తేవాలనే ఉద్దేశంతోనే మిషన్ కాకతీయ పేరిట దాదాపు ఈ రాష్ట్రంలో ఉండే 45,600 చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ ప్రతి సంవత్సరం 20% చొప్పున 9,500 చెరువులు చేపడతా ఉన్నాం. గతంలో ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ పార్టీ అని ఎమ్మెల్యే ఉంటే అక్కడ మాత్రమే శాంక్షన్ చేసేవారు, మంత్రి గారు ఉంటే ఎక్కువ చేసేవారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్పినారు మా డిపార్ట్మెంట్కు మా అందరికీ, ఇది ఈ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో శాంక్షన్ చేయండి, అన్ని మండలాలకు శాంక్షన్ చేయండి, అధికార పార్టీ ఆ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నా పర్వాలేదు, అక్కడ ఉన్నది మాత్రం తెలంగాణ బిడ్డలనే మీరు మర్చిపోవద్దు అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఉన్నటువంటి చెరువుల్లో 20% చెరువులను ఈ మిషన్ కాకతీయ కింద మనం చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ మిషన్ కాకతీయలో మీరందరూ కూడా చూసినటువంటి వాళ్ళే, ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వాళ్ళే, ఎక్కడ పోయినా ఒక పండగ వాతావరణం. దక్కన చెరువుల సమ్మెలో కుల మతాలకు అతీతంగా ఎట్లయితే పాల్గొన్నారో ఈరోజు పల్లె పల్లెన కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా మిషన్ కాకతీయలో మరి మీరందరూ అందరు ప్రజలు కూడా పాల్గొన్న విషయం మీకు తెలియదు కాదు. స్వయంగా గవర్నర్ గారు, నీతి ఆయోగ్ ప్రతినిధులు, చివరికి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు, ఎన్ఆర్ఐలు, స్వచ్ఛంద సంస్థలు, ఒక్కరేమిటి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్నారు, అభినందిస్తున్నారంటే ఇది మనందరికీ గర్వకారణం అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. ముఖ్యంగా ఈరోజు మిషన్ కాకతీయ అంటే మనము కేవలం చెరువులో పూడిక తీయడమే కాదు, కట్టు కాలువ బాగు చేసుకుంటున్నాం, భూములు బాగు చేసుకుంటున్నాం, అలుగులు బాగు చేసుకుంటున్నాం, పంట కాలువలు బాగు చేసుకొని చెరువు పూడిక మట్టిని రైతన్న పొలాల్లోకి మనం పంపడం జరుగుతూ ఉంది. మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా విజయవంతం చేస్తూ ఉన్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్పారు, లాంచింగ్ పోయినాడు నాకు ఒకే మాట చెప్పినారు, ఇవాళ ఈ చెరువుల పని జరుగుతూ ఉందంటే, గత ప్రభుత్వాల్లో చెరువు పునరుద్ధరణ అంటే, చెరువు మరమ్మత్ అంటే కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం జరిగింది. మన ప్రభుత్వంలో చెరువు పునరుద్ధరణ అంటే, మిషన్ కాకతీయ అంటే రైతన్నల కడుపు నింపడం కోసం జరగాలి, ఈ కుల వృత్తుల జీవితంలో వెలుగు నింపడం కోసం జరగాలనేదే మన ముఖ్యమంత్రి గారి తపన. మరి ఆ దిశగా మనందరం కూడా ముందుకు సాగాలని, ఇంత మంచి కార్యక్రమాన్ని అద్వితీయంగా నిర్వహిస్తున్నటువంటి నీటిపారుదల శాఖ అధికారులకు, ఇప్పటికే ఒకరోజు వేతనం అందించినటువంటి మన తెలంగాణ ఉద్యోగులకు, దాతలకు, ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి భుజానికి ఎత్తుకున్నటువంటి మా కార్యకర్తలందరినీ కూడా ఈ సభ కృతజ్ఞతలు చెబుతూ ఉందని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి, పార్టీ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ నెక్స్ట్ వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడతారు, నీరుంటేనే వ్యవసాయం బాగుంటుంది, అందువల్ల తప్పకుండా రాబోయే రోజుల్లో మనం మన మేనిఫెస్టోలో పెట్టుకున్న విధంగా ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలు నీరు అందించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మరొక్కసారి తెలియజేస్తూ జై తెలంగాణ. ఇంతవరకు సహచర మంత్రివర్యులు గౌరవనీయుల హరీష్ రావు గారు ఇరిగేషన్ విధానం పైన చాలా వివరాలు అందించారు. ఇరిగేషన్ డెవలప్ అయితేనే మనం పంటలు పండించగలుగుతాం. హరీష్ రావు గారు కుంటలు, చెరువులు, ప్రాజెక్టులు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ప్రకారం కట్టించి మనకు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి ఏకైక మార్గం నీటిపారుదల రంగం మరియు విద్యుత్ రంగం. వ్యవసాయం అంటే మనం అనుకుంటాం ఖాళీ వరి పంట పండించడమో, మొక్కజొన్న పండించడమో కాదు. ఇక్కడ వ్యవసాయానికి లక్షలాది మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇటు ఉద్యానవనం, పట్టు పరిశ్రమ, చేపల పెంపకం, గొర్రెల పెంపకం, పాల ఉత్పత్తి, విత్తన ఉత్పత్తి, ఇవన్నీ కూడా వ్యవసాయ రంగానికి కింద వస్తాయి. గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల, గత ప్రభుత్వాల నిర్లక్ష్యాల వల్ల
గ్రామాలలో ఈ వృత్తి మీద బతికేటువంటి అనేక లక్షలాది మంది ప్రజలు గ్రామాలు వదిలిపెట్టుకొని పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలస వస్తూ ఉన్నారు. చేపలు పట్టేవాడికి చేపల వృత్తి లేదు, గొర్రెలు పెంచుకునే వాడికి గొర్రెలు లేవు, వ్యవసాయం చేసేవాడికి కరెంట్ లేదు, ఉద్యానవన పంటలు పండించేవాడికి రాయితీలు లేవు. ఈ విధంగా రకరకాల నిర్లక్ష్యం వల్ల, గత ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు గ్రామాలను వదిలిపెట్టి పట్టణాలకు వచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ప్రకారంగా గతంలో వ్యవసాయం అంటే దండుగా అన్నటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సంక్షేమం ఎంత ముఖ్యమో గౌరవ ముఖ్యమంత్రి గారు 2 జూన్ పదవిపాత్ర స్వీకరించిన రోజు పేదల సంక్షేమం ఎంత ముఖ్యమో రైతుల సంక్షేమం కూడా అంతే ముఖ్యమని వారు సెలవిచ్చారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈనాడు వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగని నిరూపించేటువంటి పరిస్థితి మనం తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా నీకు తెలియపరుస్తూ ఉన్నాను. అందులో భాగంగానే మొన్న రాష్ట్ర శాసనసభలో క్రాప్ ఇన్సూరెన్స్ ఉంది, లోపభూయిష్టంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో ఆదేశంతో ఈ యొక్క క్రాప్ ఇన్సూరెన్స్, ఒక కారు యాక్సిడెంట్ అయితే కారు యజమానికి పైసలు ఇస్తున్నాం, ఒక మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే వారికి పైసలు ఇస్తున్నాం, ఒక ఇల్లు డ్యామేజ్ అయితే వారికి పైసలు ఇస్తున్నాం. కానీ ఇక్కడ 6 కాలం కష్టపడి ఎండనక వాననక పామనక తేలనక రాత్రింబలు కష్టపడి పంట పండిస్తే ప్రకృతి వైపరీత్యాల వల్ల, కరువు వల్ల పంట నష్టపోతే నీ ఊరంతా నష్టపోతేనే నష్టపరిహారం వస్తుంటారు, నీ మండలం నష్టపోతేనే నష్టపరిహారం వస్తుంటారు. మండల యూనిట్గా గ్రామం యూనిట్గా తీసుకోవటం వల్ల రైతుకు ఎలాంటి ఉపయోగం లేదు. మొట్టమొదటిగా భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా విలేజ్ యూనిట్ కాదు, మండల యూనిట్ కాదు, ఏ రైతు నష్టపోతే ఆ రైతు యూనిట్గా తీసుకొని ఇన్సూరెన్స్ ప్రీమియం ఇవ్వాలని చెప్పేసి కూడా కేంద్రానికి సిఫారసు చేసి మేము పంపించడం జరిగింది. అంతేకాకుండా మద్దతు ధర, మన పండించే పంటకు మద్దతు ధర లేదు, దిగుబడి తక్కువచ్చినా మద్దతు ధర తక్కువచ్చినా నష్టపోతున్నాం. 13 జనవరి నాడు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశాం. ఫార్మర్ కమిషన్ ఏదైతే స్వామినాథన్ కమిషన్ గారు ఉన్నారో వారి సూచన ఆధారంగా ఈరోజు ఉన్నటువంటి ధరలను పెంచి ఏ గ్రేడ్ ధాన్యం 3,300 రూపాయలు క్వింటల్కి ఇవ్వాలని చెప్పేసి కూడా కేంద్రానికి సిఫారసు చేశాం. బి గ్రేడ్ ధాన్యాన్ని 3,069 రూపాయలని సిఫారసు చేశాం. ఈ విధంగా రకరకాల పంటలకు సిఫారసు చేయడం జరిగింది. అంతేకాకుండా పవర్ సప్లై, ఇది గత 38 సంవత్సరాలుగా నేను రాజకీయంలో ఉన్నాను, 20 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఉన్నాను, ఏ ఒక్క సంవత్సరం కూడా విద్యుత్ కొరత లేనటువంటి సంవత్సరం చూడలే. విద్యుత్ కొరత లేని సంవత్సరం ఏదైనా ఉంది అంటే అది ఈ సంవత్సరం కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా తెలంగాణ రైతాంగానికి ఒక్క నిమిషం కూడా కరెంటు కొరత లేకుండా ఈ 2 పంటకు కరెంటు ఇచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు చెప్పేసి కూడా మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా అదేవిధంగా ఫామ్ మెకనైజేషన్ గురించి, ఈ ఫామ్ మెకనైజేషన్లో గతంలో బ్యాక్ ఎండ్ సబ్సిడీ ఉండేది, మనం మొత్తం తీసుకున్న తర్వాత లాస్ట్లో సబ్సిడీ ఇచ్చేవారు. ఆ రోజు మొత్తం అమౌంట్కి మనం ష్యూరిటీ ఇవ్వాల్సి వచ్చేది, దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాక్ ఎండ్ సబ్సిడీ తీసివేసి ఫ్రంట్ ఎండ్ సబ్సిడీ ఇచ్చాం. రైతుల పరికరాలు కొనుగోలు చేసిన విషయంలో మా ఇష్టం లేదు, అధికారుల ఇష్టం లేదు, రైతులు తనకి ఇష్టం వచ్చినటువంటి పరికరాన్ని వారు కొనుక్కునేటువంటి సవరణ చేశాం. అదేవిధంగా వడ్డీ లేని రుణాలకు 200 కోట్లు ఇస్తున్నాం, పావుల వడ్డీకి 24 కోట్లు ఇస్తున్నాం. అదేవిధంగా పౌల్ట్రీ రంగాన్ని వ్యవసాయ రంగంగా మార్చడం జరిగింది. ఇకపోతే మైక్రో ఇరిగేషన్, ఈ మైక్రో ఇరిగేషన్ కింద ఈ సంవత్సరం 400 కోట్లు ఇచ్చారు. గతంలో ఇప్పుడు కూడా భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇన్ని రాయితీలు ఇస్తలేదు. మొన్న అధికారులు ఢిల్లీకి వెళ్తే తెలంగాణ రాష్ట్రం
తెలంగాణ రైతాంగానికి రాయితీ ఇస్తున్నట్టు ఏ రాష్ట్రం ఇవ్వడం లేదని కూడా చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అయితే డ్రిప్ ఇరిగేషన్కి 100% సబ్సిడీ, బీసీ అయితే 90%, స్మాల్ అండ్ మార్జిన్ ఫార్మర్ అయితే 90%, అదర్ ఫార్మర్స్కి 80%. గతంలో 1 హెక్టార్కి ఇచ్చేవారు, దాని పరిధి పెంచి 5 హెక్టార్లు చేశాం. గతంలో 1 రైతుకు ఇస్తే, డ్రిప్ కానీ స్ప్రింక్లర్ ఇస్తే 10 సంవత్సరాల లోపల ఇచ్చేవారు కాదు, దానికి 5 సంవత్సరాలకు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశంతో 5 సంవత్సరాలు కుదింపు చేశాం. పాలీ హౌస్ కింద గతంలో 1 ఎకరం ఇచ్చేవారు, దాన్ని 3 ఎకరాలు పెంచారు. 50% సబ్సిడీ ఇచ్చేవారు, ఇప్పుడు దాన్ని 75% సబ్సిడీ పెంచాం. ఈ విధంగా అనేక మార్పులు తీసుకొచ్చి వ్యవసాయ రంగానికి కొత్త ఊపిచ్చి దీన్ని డెవలప్ చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, గొర్రె పెంపకం కానీ, ఇవన్నీ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఫిష్ డిపార్ట్మెంట్లో ఇంతవరకు 78 రిజర్వాయర్స్ ఉన్నాయి రాష్ట్రంలో, కానీ చేపలు వేసేవాడు లేడు, అన్ని మూలగొడ్డాయి. మేము ఫిష్ పాయింట్స్ను డెవలప్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫిష్ పాయింట్ డెవలప్ చేయడానికి 11 కోట్లు కేటాయించారు. దాని ఆధారంగా చేపల ఉత్పత్తి కేంద్రాలను పెంచుకొని ఈ 78 రిజర్వాయర్స్లలో చేపలు ప్రభుత్వ పరంగా వేసి చేప విత్తనాన్ని సబ్సిడీ పైన ఇస్తాం. అది కాకుండా జార్ఖండ్ విధానంలో నేను ఫైనాన్స్ మినిస్టర్ గారు జార్ఖండ్ వెళ్ళొచ్చాం. బ్రహ్మాండ కేజీ కల్చర్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ కేజీ కల్చర్తో మత్స్య కార్మికులకు మంచి లాభాలున్నాయి. ఆ దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ప్రయోగాత్మకంగా మహబూబ్నగర్ కోయిలాసాగర్, కరీంనగర్ లోయర్ మానే డ్యామ్, ఆదిలాబాద్ కడెం, నిజామాబాద్ నిజాం సాగర్, మెదక్ పోచారం, ఆదిలాబాద్లో శ్రీరామ్ సాగర్, ఇవన్నీ ప్రాజెక్టుల్లో కేజీ కల్చర్తో ఫిష్ కల్చర్ పెంచుతూ ఉన్నాం. ఆల్రెడీ కార్యక్రమం మొదలైంది, ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. రాబోయే రోజుల్లో అన్ని ప్రాజెక్టుల్లో కేజీ కల్చర్తో మంచి ఫిష్ను పెంచి మత్స్య కార్మికులకు లాభం చేకూర్చే విధంగా కార్యక్రమం కొనసాగుతుంది. 15 కోట్ల రూపాయలు 20,000 గొర్రెలు మహబూబ్నగర్కి ఇచ్చాం. ఇది అన్ని జిల్లాలకు విస్తరించి ఈ విధంగా గొర్రెల పెంపకాన్ని కూడా డెవలప్ చేస్తూ వ్యవసాయాన్ని దండుగ కాదు, వ్యవసాయం అనుబంధ రంగాలు పండుగనే నిరూపించే విధంగా మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారంగా ముందుకెళ్తున్నామని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ, ఈ అంశం పైన నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి గౌరవ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఈ యొక్క విధి విధానాలను నేను మనస్ఫూర్తిగా నేను ప్రతిపాదించినటువంటి అంశాన్ని మనస్ఫూర్తిగా బలపరచవలసిగా నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. దేవాదుల పథకం ప్రారంభిస్తున్నాం. అంతకుముందు దానికి ఒక సర్వే లేదు, కథ లేదు, కార్ఖాన లేదు. డామన చంద్రబాబు నాయుడు గోదావరి రెండు పోయి ఒక రౌతు వాచేసి ఏందా అంటే దేవాదుల స్కీమ్. పేపర్లో మ్యాప్లు వచ్చినాయి. 500,000 ఎకరాలకు నీళ్లు తెలంగాణలో, వరంగల్ కడ గోదావరి రెండు కాడ మొదలు పెడితే పార్కుంటా నేను అప్పుడు సిద్దిపేట ఎమ్మెల్యే ఉండి సిద్దిపేట కోమటి చెరువులో నీళ్లు దుంకినట్టు చూపించారు. అంటే తెలంగాణ ఆగమాగం అయిపోవాలిగా, కేసీఆర్ కాన్స్టిట్యున్సీలో కోమటి చెరువు నిండుతుందిరా అని చెప్పి తెలంగాణ ఆగం కావాలన్నంత గోరుమాలు చేసినారు. ఏ ఒక్కరోజు కూడా సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి కడుపు నిండా వ్యవసాయానికి నీళ్లు రావాలి అనే చిత్తశుద్ధితో ప్రాజెక్టులు చేపట్టలే. దానికోసమే 600 అయినా సరే ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినామో 3 ఏళ్ళు కాకపోతే 4 ఏళ్ళు కావచ్చు, 4 ఏళ్ళు కాకపోతే 5 ఏళ్ళు కావచ్చు, కానీ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో కృష్ణా గోదావరి మన వాటా సాధించి ప్రతి నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాలకు నీళ్లు తీయాలనే పద్ధతులు ముందుకు పోతూ ఉన్నాం. ఈ వేదిక నుంచి మీ అందరికీ మీ ద్వారా తెలంగాణ ప్రజానికి అనుగుణ్యం తెలియజేస్తూ ఉన్నా, మీరు నిర్భయంగా ఉండండి. ఎన్ని పోరాటాలైనా చేసి ప్రాణహిత చేవల మీద కూడా కొంతమంది తెలిసి అజ్ఞానంతో బీద అరుపులు అరుస్తూ ఉన్నారు. దాని కుట్రలన్నీ త్వరలోనే మీ ముందరికి వస్తాయి. అవి స్టడీ చివరి దశలో, దాని యొక్క స్టడీ ఉంది, సర్వే కూడా జరుగుతూ ఉంది. కొద్ది రోజులలోనే అటు గోదావరికి సంబంధించి ప్రాణహిత పనులు కానీ, అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ, అదేవిధంగా దుమ్ముగూడెం కానీ, మన కాంతనపల్లి కానీ, దేవాదల కానీ
పూర్తి చేసుకొని బ్రహ్మాండంగా ముందుకు పోతాం. పశ్చిమ తెలంగాణలో ఉన్నటువంటి లెండి కెనాల్స్ కానీ, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి లోయర్ పెనుగంగ కానీ, వాటన్నిటిని కూడా చేసుకుంటాం. ఇప్పుడు ఆన్ గోయింగ్ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో, కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, బీమా కానీ మన యొక్క ప్రాజెక్టులు ఉన్నాయో, అదేవిధంగా ఎస్ఎల్బీసీ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి చేసుకుంటాం. ఏదైతే ఫ్లోరైడ్తో నాశనమైన నల్గొండ జిల్లా ఉందో అక్కడ దేవరకొండ మునుగోడు ప్రాంతాలకు నీళ్లు తేవడానికి నక్కలగండి అనేటువంటి ప్రాజెక్టు కూడా త్వరలోనే నేను శంకుస్థాపన చేయబోతా ఉన్నాను. ఈ ప్రకారంగా తెలంగాణకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. వాటిని అన్నిటినీ కూడా ఖచ్చితంగా ముందుకు తీసుకొని పోదాం. మీరందరూ ఒకసారి ఈ తీర్మానాన్ని గట్టిగా మరొకసారి బలపరచవలసిందిగా నేను కోరుతా ఉన్నాను.